హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనము ఈ లెక్చర్ వీడియోలో సిరీస్ పాజిటివ్ క్లిప్పర్ ఆపరేషన్ గురించి తెలుసుకుందాం, దాని యొక్క వర్కింగ్. సో మొదటిగా మనం ఇన్పుట్ వేఫామ్ తీసుకుందాం, ఇలా ఉంటుంది. సో సర్క్యూట్ డయాగ్రామ్ తీసుకుంటే మనకి ఈ విధంగా ఒక డయోడ్, ఒక రెసిస్టర్ ఉంటుంది. సో ఇది ఇన్పుట్ వోల్టేజ్ VI, రెసిస్టర్ R, అవుట్పుట్ వోల్టేజ్ V0, ఇది డయోడ్ D, ఇక్కడ యానోడ్, ఇక్కడ క్యాథోడ్ ఉంటుంది. సో దీనికి అవుట్పుట్ వేఫామ్ ఎలా ఉంటుందో ఇప్పుడు అనలైజ్ చేద్దాం. సో ఇది V0. సో మనకు ఇది సర్క్యూట్ ఆపరేషన్ తెలియాలంటే డయోడ్ ఫార్వర్డ్ బయాస్ ఎప్పుడు అవుతుందంటే మనకి యానోడ్ పాజిటివ్ అయినప్పుడు లేదా యానోడ్ వోల్టేజ్ గ్రేటర్ దాన్ క్యాథోడ్ వోల్టేజ్ అయినప్పుడు డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అవ్వడం జరుగుతుంది. ఇది ఆన్ స్విచ్ లేదా క్లోజ్డ్ స్విచ్ లాగా యాక్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే డయోడ్ రివర్స్ బయాస్ అవుతుందో మనకు యానోడ్ నెగిటివ్ లేదా యానోడ్ వోల్టేజ్ ఈస్ లెస్ దాన్ క్యాథోడ్ వోల్టేజ్ అయినప్పుడు డయోడ్ రివర్స్ బయాస్ అయ్యి ఆఫ్ స్విచ్ లేదా ఓపెన్ స్విచ్గా యాక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది తెలిసినట్టయితే మనకు దీని యొక్క ఆపరేషన్ సులభంగా అర్థమవుతుంది. సో దీని యొక్క ఆపరేషన్ రెండు భాగాలుగా విభజించబడింది. సో డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్, డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్. మొదటిగా డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ తీసుకున్నట్టయితే సో టైం పీరియడ్ 0 to T/2 మధ్యలో. సో మనకు సర్క్యూట్ డయాగ్రామ్ తీసుకుంటే ఇలా ఉంటుంది. సో ఇక్కడ పాజిటివ్ హాఫ్ సైకిల్ కాబట్టి మనకి ఇన్పుట్ పాజిటివ్ ఉంటుంది. సో మనకు క్యాథోడ్ పాజిటివ్ కాబట్టి క్యాథోడ్ వోల్టేజెస్ యానోడ్ వోల్టేజెస్ లెస్ దెన్ క్యాథోడ్, కాబట్టి డయోడ్ రివర్స్ బయాస్ లో ఉంటుంది. సో ఇక్కడ యానోడ్ గ్రౌండ్ కనెక్ట్ చేయండి కాబట్టి సో డయోడ్ రివర్స్ బయాస్ లో ఉండడం జరుగుతుంది. డయోడ్ రివర్స్ బయాస్ కాబట్టి ఆఫ్ స్విచ్ ఇలా యాక్ట్ చేస్తుంది. సో ఆఫ్ అంటే ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇది ఓపెన్ స్విచ్ లేదా ఆఫ్ స్విచ్ కాబట్టి మనకు సిగ్నల్ అనేది ఫ్లో అవడం జరగదు. ఇన్పుట్ నుంచి అవుట్పుట్ కి సిగ్నల్ వెళ్ళదు కాబట్టి మనకు అవుట్పుట్ ఈ 0. సో కాబట్టి ఇక్కడ V0 = 0 ఇలా స్ట్రైట్ లైన్తో రిప్రజెంట్ చేస్తున్నాం. తర్వాత డ్యూరింగ్ ది నెగిటివ్ హాఫ్ సైకిల్, సో నెగిటివ్ హాఫ్ సైకిల్ మనకు క్యాథోడ్ నెగిటివ్ ఉంటుంది కాబట్టి యానోడ్ వోల్టేజ్ ఇస్ గ్రేటర్ దెన్ క్యాథోడ్ వోల్టేజ్, కాబట్టి డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అవ్వడం జరుగుతుంది. సో క్లోజ్డ్ స్విచ్ లాగా యాక్ట్ చేస్తుంది లేదా ఆన్ స్విచ్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు డయోడ్ ఆన్ అయినప్పుడు ఈ విధంగా ఉంటుంది. సో ఇది క్లోజ్డ్ స్విచ్ అయినందువల్ల మనకు ఇన్పుట్ సిగ్నల్ అనేది అవుట్పుట్కి వెళ్ళడం జరుగుతుంది. సో కాబట్టి V0 = VI. సో ఇది అవుట్పుట్ 0. సో ఇది V0 = VI. సో ఈ విధంగా మనకు అవుట్పుట్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఆఫ్ ఇన్పుట్ మనకు క్లిప్ అవ్వడం జరిగింది, కాబట్టి దీనికి పాజిటివ్ క్లిప్ అనే పేరు రావడం జరిగింది. సో డయోడ్ రివర్స్ బయాస్ అవ్వడం జరిగింది, కాబట్టి ఆఫ్ స్విచ్ లాగా యాక్ట్ చేయడం జరిగింది, కాబట్టి అవుట్పుట్ = 0. సో డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ మనకు డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అయింది, ఆన్ స్విచ్ లాగా యాక్ట్ చేయండి, అవుట్పుట్ = ఇన్పుట్. సో ఇది దీని యొక్క ఆపరేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగాస్ గురుకులం. థ్యాంక్ యూ.